చూస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా మలుపు తిరుగుతున్నాయో ప్రతి అంశాన్ని కూడా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ వేదికగా నేను చేసే విశ్లేషణ కావచ్చు నేను సేకరించే ఆధారాలు కావచ్చు నేను వేసే ఆర్టీఐలు కావచ్చు ఇతరత్ర ద్వారా నేను సంపాదించిన ప్రతి ఎవిడెన్స్ ను ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నా అవునండి వాస్తవ విషయాలను ఈ రోజు చర్చించుకుందాం నిజమే రంజిత్ ఎందుకు ఇంత లేట్ గా వచ్చారు కవిత అరెస్ట్ పై సంచలనమైన నిజాలు తీసుకొని వస్తా అని చెప్పాను కదా అక్షరాల అవే తీసుకొని వచ్చా రైట్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుంది అన్న అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బి ఒప్పందం ఉందా లేదా అని కుండలు బతులు కొట్టే సమయం కూడా ఆసన్నం అయిపోయింది ఇక కవిత అరెస్టుకు కు డౌన్ మొదలైంది ఇది వాస్తవం ఎవరు జరగబోతుంది కూడా ఎందుకంటే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు తిహార్ జైల్లో కల్పించిన సౌకర్యాలు కానీ అతను కేవలం ఏది మెడిటేషన్ చేసుకుంటా అంటే హాల్ కూడా నిరాకరించిన పరిస్థితి కానీ తన చుట్టూ ఉన్న ఖైదీలు తోటి వ్యక్తులు కానీ ఆ పక్కసల్లో ఉన్న చాలా భయంకరమైన వ్యక్తులు కానీ ఉన్నారు అంటూ కూడా తన ప్రాణాలకే ముప్పుంది అంటూ కూడా అనేక సార్లు నిన్న ఈ రోజు ఆప్ నేతలు కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి కనబడింది రైట్ ఇప్పుడు నేను తీసుకొచ్చిన అంశాలు ఏంటి అసలు వాస్తవాలు ఏంటి ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలు ఏం జరిగినాయి అనే విషయానికి సంబంధించి పరి ప్రతి అంశానికి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నా దీనికంటే ముదగాలు దీనికి ఒక పదిహేను నిమిషాల ముందు అసలు ఈ ఏంటి లిక్కర్ స్కామ్ ఎక్కడ మొదలైంది ఎందుకు వచ్చింది ఎందుకు రావాల్సి వచ్చింది దానివల్ల ఏంటి ప్రయోజనం అనేది కూడా మీకు తెలియజేయాలి కాబట్టి అది నా బాధ్యత యాజ్ అ జర్నలిస్ట్ గా ఎందుకంటే చాలా మంది చెప్తారు అట్లా జరిగింది ఇట్లా జరిగింది అది జరిగింది ఇది జరిగింది అనే అంశాన్ని చాలా మంది కూడా చెప్పుకుంటూ వస్తారు కానీ వాస్తవ విషయాలను కూడా నేను వెల్లడించే ఆ ప్రయత్నం అయితే కొనసాగుతుంది సంబంధించి ఇప్పటి వరకు పదకొండు మంది అరెస్ట్ అయ్యి ఇక కవిత అరెస్ట్ అయితే పన్నెండో మెంబర్ గా మిగిలిపోతారు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే రాష్ట్ర రాజకీయాలలో దేశ రాజకీయాలు తెలంగాణ ఇజ్జత్ మొత్తం తీసింది బతుకమ్మ పేరుతో తెలంగాణ ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బతుకమ్మ పేరుతో పండగలు చేసి బతుకమ్మను పేర్చి నేను చేస్తున్నా అని మాటలు చెప్పిందో ఇప్పుడు అదే తెలంగాణలో ఇజ్జత్ మొత్తం పోయింది అని విపక్ష పార్టీల నేతలు చెప్తున్నారు అవునన్నా కాదన్నా ఈ నోటి నోటి నుంచి అలాంటి పదాలు రాకూడదు కానీ వాస్తవాలు ఇవే ఎందుకు చెప్పేస్తున్నాంట బిడ్డాను వెళ్ళు నేను పైలంగా నేను కాపాడుకుంటా ఆ రోజు తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే ఢిల్లీ నుండి నినాదం మొదలైతే ఈసారి కేసీఆర్ వచ్చుడో బిడ్డ అరెస్ట్ అవడ నినాదంతో మళ్ళీ ఢిల్లీ ఓ కేసీఆర్ అదే పని జరగబోతుంది నీకు అంతకంటే ముచ్చట ఏం చెప్పేదే లేదు లిక్కర్ స్కామ్ ఐ టు జడ్ మొత్తం అంశాన్ని పట్టుకొచ్చిన అసలు ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ జరిగిన వ్యవహారాన్ని అంతా ఒక పది నిమిషాలు చూద్దాం ఆ తర్వాత ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ కూడా చేరుకున్నాడు కవిత అప్డేట్ ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తా ఇక ఆట సురూ చేద్దాం రైట్ ఏ టు జెడ్ లిక్కర్ స్కామ్ అసలు ఏం జరిగింది ఏం కథ అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం కేవలం ఇక్కడ జరిగింది ఏంటి అంటే లిక్కర్ స్కామ్ ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహించాల్సిన లిక్కర్ ఏదైతే కార్యకలాపాలు కావచ్చు దాని యొక్క అమ్మకాలు కొనుగోళ్ల వ్యవహారం కావచ్చు లిక్కర్ స్కామ్ అనేది కేవలం లిక్కర్ ఎక్సైజ్ శాఖకు సంబంధించి తెలంగాణలో చెప్తాం గదే ఢిల్లీలో బార్లు బీర్లు అమ్మడానికి ప్రభుత్వం మీద ఒకప్పుడు దాన్ని ఏం చేసి అంటే ప్రైవేట్ సంస్థలకు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిలు దానిలో ఎల్ వన్ లైసెన్సులు ఎల్ టూ లాంటి ఇట్లా రకరకాలుగా జోనల్ ఉంటే ఆ జోనల్ వ్యవస్థలో భాగంగా జరిగిన పరిణామాలు ఏంటి అనే విషయాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం ఓవరాల్ గా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం రైట్ ఢిల్లీ ప్రభుత్వం ఆ ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు సంబంధించిన ప్రభుత్వంలో ఒక మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఎక్సైజ్ పాలసీని మార్పులు చేర్పులు చేస్తున్నామంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది ఆ కమిటీ పేరే మంత్రివర్గం మంత్రివర్గానికి సంబంధించి కొన్ని సూచనలు సలహాలు మార్పులు చేర్పులకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రివర్గం చేసింది ఆ మంత్రివర్గం ఏం చేసిందంటే ఇప్పటి వరకు ఈ ఎక్సైజ్ పాలసీ ఏదైతే ఉందో లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో ప్రభుత్వమే అమ్మేది ఆ ప్రభుత్వానికి అమ్మిన ఆ లిక్కర్ను ఏం చేసిందంటే కొత్త పాలసీ అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈ కొత్త పాలసీ ఏంటంటే ప్రభుత్వం అమ్మాల్సిన ఈ లిక్కర్ పాలసీలను ప్రైవేట్ రంగ సంస్థలకు అప్పజెప్పింది అయితే ఈ ప్రైవేట్ రంగ సంస్థలకు అప్పజెప్పే కార్యక్రమంలో జరిగిన ఈ అవినీతి పేరే లిక్కర్ స్కామ్ ఈ లిక్కర్ స్కామ్ ఏ విధంగా జరిగింది అనేది ఇప్పుడు ఎంత నష్టం తెలుసా రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా రెండు వేల పై కోట్ల మాటే ఒక మాట కాదు రెండు కాదు రెండు వేల రెండు రూపాయలు కాదు దాదాపుగా ఢిల్లీ ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది రెండు వేల పైచి వేల కోట్లు రెండు వేలకు పైగా కూడా నష్టం వాటిల్లింది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న విషయం అయితే కనిపిస్తుంది అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఇప్పుడు కవిత అరెస్ట్ ఉండబోతుందా ఎలా ఉండబోతుంది ఏంటి అంశాలను కూడా మనం వివరించే ప్రయత్నం అయితే చేద్దాం వాస్తవ విషయాలను కూడా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఇన్కమ్ పూర్తిగా పడిపోయింది అనేది ప్రధాన చర్చనీయాంశంగా మారుతుంది రైట్ ఇక మనం టాపిక్ లోకి వెళ్దాం ఇక్కడ చాలా అంశాలు కూడా మీకు చెప్పాలి ఇది నేను తీసుకొచ్చిన అంశమో లేకపోతే జరిగిన అంశాలు ఏం జరిగింది అనేది మీ అందరికీ తెలియాలి కాబట్టి ఒక ఐదు పది నిమిషాలు దీనికి కేటాయిస్తాం అసలు క్యా ఈ స్కామ్ తో కవితకు ఉన్న సంబంధం ఏంటో మొదగాలు చూద్దాం ఈ కుంభకోణంలో సిబిఐ ఆమెను మొదటగా ఒక సాక్షిగా విచారించి స్టేట్మెంట్ రూపంలో వివరాలను రికార్డ్ చేస్తుంది ఆ తర్వాత ఈడీ సమర్పించిన తొలి ఛార్జ్షీట్ లో ఆమెకు ఈ స్కామ్ లో ఉన్న సంబంధం గురించి ప్రస్తావించింది ఎక్సైజ్ పాలసీ రూపకల్పన జరిగే సమయంలోనే సమీర్ మహేంద్ర తో అరుణ్ రామచంద్రన్ పిల్ల ద్వారా కవితో ఫోన్ లో మాట్లాడినట్లుగా ఈడీ మొదటిసారే పేర్కొన్నది ఇక్కడ వైఎస్ఆర్ సిపి ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరవిందో ఫార్మసీ ఫుల్ టైం డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి సౌత్ గ్రూప్ పేరుతో ఢిల్లీ లోని లిక్కర్ రీటైల్ వ్యాపారంలోకి ఆ రావాలని ఆసక్తి చూపినట్లుగా కూడా ఈడీ పేర్కొన్నది ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఎంపీ మాగుంట తరపున ఆయన కుమారుడు రాఘవ ప్రేమ్ రాహుల్ ప్రతినిధులుగా ఉంటారని కవిత తరపున పిల్లయి భువినపల్లి అభిషేక్ ఆడిటర్ బుచ్చిబాబు ప్రతినిధులుగా ఉంటారని ఆ ఇక్కడ ఈడి వెల్లడించింది ఇక్కడే అసలు కథ ఉంది ఇక్కడ ఏంటంటే కవిత ఏం చేసిందంటే ఆ ఢిల్లీ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రైవేటు సంస్థలకు ప్రైవేటు వ్యాపార సంస్థలకు ప్రైవేటు వ్యక్తులకు ఇక్కడ పాలసీని రూపొందించి ఈ పాలసీని ప్రభుత్వం అమ్మాల్సిన అమ్మకాలను ఆ ప్రైవేటు వ్యక్తులకు అమ్మగించినప్పుడు అక్కడ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి లాభార్జన వచ్చినప్పుడు ఈ ప్రైవేటు వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో మన తెలంగాణలో అయితే ఏం చేస్తారంటే లక్కీ డ్రాలు తీస్తాం మనకడ మనకు అడ బార్లు లక్కీ లక్కి తెచ్చుకోవాలంటే లక్కీ డ్రా కూపన్లు తీస్తాం అందులో ఒక వందల మంది వేస్తారు దాంట్లో ఏదో ఒక చిట్టెత్తే వాడు అదృష్టవంతుడిగా చెప్తాడు ఇక్కడ నేరుగా ఏం చేసిందంటే ప్రైవేట్ రంగ సంస్థలకు అప్పయించే కార్యక్రమంలో భాగంగా జరిగిన ఒక అంశం ఏంటంటే ఆ ప్రైవేట్ రంగ సంస్థలైనా లేదా ఆ ప్రైవేట్ భాగస్వామ్యాలు అప్పగించేటప్పుడు ఏం అంటే ఇప్పుడు నేనే ఉన్నా ప్రభుత్వం నా తర్వాత ఇంకో అబ్బాయి ఉన్నాడు అతను ప్రైవేట్ భాగస్వామ్యం నేను ప్రభుత్వ వ్యక్తినిగా ఇగో నేను పాలసీని తీసుకొచ్చిన నీకు ఇస్తాను నువ్వు నాకు ఎంత ఇస్తావు కమిషన్ లేదా మంత్లీ మంత్లీ ఎంత పంపిస్తావు లేదా ఈ పాలసీ ద్వారా నీకు వచ్చిన లాభాలతో నాకు ఎంత వాటా ఇస్తాం లేదా ఇద్దరి మధ్య ఒక ఒప్పందం ఏంటంటే ఈ పాలసీని నడిపించుకుందాం నాకు వాటా ఎంత ఇస్తాం ఇది ముచ్చట ఏంది అంటే ప్రభుత్వం నేనైతే ప్రైవేట్ వ్యక్తి ఆయనైతే ఇద్దరి మధ్యలో కుదిలిన ఒప్పందమే లిక్కర్ స్కామ్ దాంతో ఒక అంశం ఇక దాంతో పాటుగా మరొక అంశం ఏంటంటే ఇక్కడ మాగుంట శ్రీనివాస్ కేమో రాఘవాని ప్రేమ్ రాహుల్ అనేటోళ్ళు ఆయనకు బినామీలుగా అంటే ఆయన చూసుకోవడానికి ప్రతినిధులుగా ఉన్నారు ఇక్కడ కవితకు ఎవరు ఉన్నారు అంటే బోయిన్పల్లి అభిషేక్ గానీ దాని తర్వాత పిల్లై అరుణ్ రామచంద్ర పిల్లై గాని దాంతో పాటు ఫుల్ టైం డైరెక్టర్ సార్ ఎక్కడ ఉన్నారు శరత్ చంద్ర దాదాపుగా ముప్పై శాతం ఆయనే సారే ఢిల్లీలో లిక్కరు తాయేటి అని శరత్ చంద్ర అది ఏంది ఆ ఏదో కంపెనీ పాడబడ్డది కదా దిక్కుమాలి ఎందుకంటే ప్రజల ప్రాణాలతోనే ఆడుకుంటారు వీళ్ళు ఏం కంపెనీ అనేది ఏదో ఉండేది ఈ ఈయన అరుణ్ రామచంద్రెంబల శరత్ ఫుల్ టైం డైరెక్టర్ ఈ ఫుల్ టైం డైరెక్టర్తోనే వచ్చిన పెద్ద పంచాయతీ ఇదే అన్నట్టు ఈ సమయంలో ఇగో ఏంది అరబిందో ఫార్మా ఫుల్ టైం డైరెక్టర్ చూసింది కదా ప్రజల ప్రాణాలతోని అప్పుడు జరిగిన మీరు ఫార్మా కంపెనీలను ఫార్మా మందులను నమ్ముతున్నారు కానీ మన ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయి దాని స్కామ్లు కూడా బయట పెడదాం మెల్లగా ఎందుకో అంటే మీరు ఒక్కసారి గుర్తుందో లేదు ఒక్కసారి రైట్ జరిగినప్పుడు మొత్తం అదేంటి బీరువాళ్ళల్లా కట్టల కట్టల పైసలని అప్పుడు ఏ టీవీ ఛానల్ ప్రసారం చేయలేదు ఎందుకో తెలుసా ఎక్కడికి అందాల్సిన ముట్టల బ్యాగులు అక్కడికి ముట్టినాయి కాబట్టి అప్పుడు కుయ్యి మనలే అది జర్నలిజం విలువలు త్రూ ఇప్పుడు నేను చెప్తా కవిత కవిత సంబంధం ఫుల్ ఎవిడెన్స్ ఉన్నాయి తొందర ఏం లేదు తెల్లారి దాకా చెప్పుకున్నా నన్ను అడేటోళ్ళు లేదు ఎందుకంటే ఛానల్ మనది అంతే ఓకేనా అయితే ఇక్కడ ప్రతినిధులుగా ఎవరు ఉన్నారు అంటే రెండే అండి కవిత తరపున అరుణ్ రామచంద్ర పిల్లై అభిషేక్ బోయిన్పల్లి ఆడిటర్ బుచ్చిబాబు వీళ్ళు ప్రతినిధులుగా ఉంటారు అక్కడ ఎంపీంటే ఎంపీ మాగుంటకు ఎవరంటే ఆయన కుమారుడు రాఘవ ప్రేమ్ దాంతో పాటుగా రాహుల్ అనే వీళ్ళు ముద్దు వీళ్ళు ప్రేమ్ రాహుల్ అనేటోళ్ళు వీళ్ళు ప్రతినిధులుగా ఉంటారు ఇక మన శరత్ చంద్రారెడ్డి ఉన్నాడుగా సారు ఎడవా సమీర్ మహేంద్ర తో హైదరాబాద్ కు వచ్చిన కవిత నివాసం ఆ సమయంలో ఆమె ఆ కవిత భర్త గోరంట్ల బుచ్చిబాబు శరత్ చంద్ర పిల్లై భూమిన్పల్లి ఈ ముగ్గురు కవిత బినామీలు కవితకు వీళ్ళు ప్రతినిధులుగా ఉన్నారు ఇక్కడ స్కామ్ మొదలైంది స్కామ్ ఎక్కడ మొదలైంది అంటే ప్రైవేట్ భావ పెట్టుబడులు పెట్టడానికి కవిత సిద్ధంగా ఉన్నప్పుడు కవితకు బినామీలుగా వ్యవహరించిన వాళ్ళు నలుగురుగా ఉన్నారు ఇక్కడ అరుణ్ రామచంద్రయ్య కానీ లేకపోతే శరత్ చంద్రారెడ్డి గాని బోయిన్పల్లి అభిషేక్ కానీ వాళ్ళ యొక్క ఆడిటర్ ఎవరైతే బుచ్చిబాబు ఉన్నారో వీళ్ళు ఉన్నారు ఇది ఈమెకు ఈమెకున్న సంబంధం స్కామ్ తో సంబంధం ఈ స్కామ్ ఎట్లా వచ్చింది అంటే ఏం లేదు ఇక్కడ పూర్తి స్థాయిలో కవితకు సన్నిహితుడైన వెనమని అనే శ్రీనివాసరావు ఆమె ఆదేశాలతో పిల్లై నుంచి కోటి రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీల నేతలకు రూపాయలను అడ్వాన్స్ ద్వారా కిక్ బ్యాంక్ రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు అప్పచెప్పింది ఎందుకు అంటే నాకు పాలసీ ఇచ్చిన నాకు పాలసీ ఇచ్చినందుకు నీకు వంద కోట్లు ఇచ్చిన అవి వంద కోట్లు దేనికి ఇచ్చిన కిక్ బ్యాంక్ రూపంలో నీకు వంద కోట్లు ఇచ్చిన ఆ వంద కోట్లు రావడం ద్వారా ఈమెకి ఎంత లాభం ఉంటే వంద కోట్లు ఇచ్చింది ఒక్కసారి ఆలోచించండి నెంబర్ వన్ ఇక్కడ దాంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ముట్ట చెప్పినందుకు రీటైల్ దుకాణంలో లో ఎల్వల్ గా నిలిచిన ఇండో స్పిరిట్ లో కవితకు వాటా లభించింది ఈ కవితకు వాటా ఎక్కడి నుండి లభించిందంటే ఇండో స్పిరిట్ నుండి లభించింది అయితే కాగితాల మీద అధికారికంగా కవిత పేరు ఉండదు కానీ అన్ని ఆమె ఇక్కడ మొదలైన పంచాయతీ స్టార్ట్ ఇక బోయినపల్లి వాట ఇదంతా తెలుసు కదా వీళ్ళంతా వీళ్ళ కోసమే ఏంటంటే అరుణ్ రామచంద్రపదం బో బోయినపల్లి కూడా ఒక డైరెక్టర్ గా ఉన్నారు ఎందుకంటే సమీర్ మహేంద్ర నాయర్ తో పిల్లకి సంబంధాలు ఉండడంతో బోయినపల్లి అభిషేక్ కూడా పెట్టుబడులు పెట్టి లిక్కర్ వ్యాపారంలో ఆసక్తి చూపిండు అనేది మళ్ళా బోయిన బోయినపల్లి అభిషేక్ ఏంటంటే కల్వకుండ్లకు అత్యంత సన్నిహితుడు మిత్రుడు గతంలో తిరుమల ఆలయానికి వచ్చిన ఇవన్నీ చదువుకోవడానికి మాత్రమే పనికొస్తాయి ఎవరు ఏమనుకున్నా నిజమైన జర్నలిజంలో నిజమైన వార్తలను అందించే పద్ధతిలో నేనున్నా అవన్నీ కేవలం చదువుకోవడానికి వస్తారు స్నేహితులు లేదు లొట్టపీస్ లేదు ఇదంతా బినామీలుగా వ్యవహరించడానికి సిద్ధమైన ఆధారాలు ఏమైనా లేవా అంటే వస్తాయి కొద్దిగా ఆవేశపడకురి పడకుర్రి ఇక దాంతోపాటుగా అరవిందో శరత్ సార్ది ఢిల్లీ మార్కెట్లో ముప్పై శాతమైన నియంత్రణలో ఉంటుంది అరవిందో ఫార్మసీ అనేది ఒకటి దాంట్లో ఫుల్ టైం డైరెక్టర్గా ఉంటూ మళ్ళీ ఏం చేస్తుండో అక్కడ పంపున అక్కడ మందులు తయారు చేస్తారు సారు అంటే ప్రజలకు కావాల్సిన మెడిసిన్ తయారు చేస్తారు ఇక్కడ ఏం చేస్తారంటే మద్యం తాగిస్తారు ఈ మద్యం తాగిచ్చి అక్కడ రోగాల పాలు చేస్తారు ఈ మందులు తీసుకపోయి మళ్ళీ వాళ్ళకి వేస్తారు ఆ అర్బిందో ఫార్మసీ గురించి కూడా కొంచెం ఎంక్వైరీ జరగాలి దానికంతా కూడా షాన్నే ఉన్నది అనేది విశ్వసనీయ వర్గాల వరకు అందుతున్న పరిస్థితి ఇక్కడ ఈయన ఏంటంటే ఈ ఎక్సైజ్ పాలసీ ప్రకారం ఒక వ్యక్తి రెండు కంటే ఎక్కువ రిటైల్ జోన్లను లైసెన్స్ పొందడానికి అర్హత లేకపోవడంతో ఆర్గోనమిక్స్ ఈకో సిస్టమ్ అంటే అవంతిక కాంట్రాక్టర్ అనే ఆ ఫ్రాంకీ కంపెనీల ద్వారా పొందినట్లుగా కూడా ఈడీ అసలు దానికి ఆ అర్హతలే లేవు కానీ సార్ తీసుకున్నావు ఒకటి కంటే రెండు కాదండి ఈయన ముప్పై శాతం ఢిల్లీని శాసించే వ్యక్తే ఆ అరబిందో శరత్ చంద్ర రెడ్డి మెడికల్లో ఎంత మాఫియా జరుగుతుందో చాలా మంది చెప్తారు డాక్టర్లు కూడా కొంతమంది అంటారు రంజిత్ బాయ్ ఒకసారి జూడు గట్టు వైపు అంటారు దాన్ని కూడా సంగతి చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక కవితకు సంబంధించి అసలు ఏంది ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఇది చెప్పిన తర్వాత ఇక ఢిల్లీలో ఏం జరుగుతుందో స్టోరీకి వెళ్దాం నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు కవితకు ఇక్కడ నుండి మొదలైన శని దరిద్రం అన్ని ఈ లిక్కర్ స్కామ్ లో ఎప్పుడైతే కవిత ఉన్నదో హైలైట్ విషయం ఏంటంటే కేటీఆర్ కానీ సంతోష్ కానీ హరీష్ రావు కానీ పండగ చేసుకుంటాను కావచ్చు నాకు నాకున్న సమాచారం ప్రకారం అయితే వాళ్ళు పండగ చేసుకోవాలి ఎందుకంటే పోటీతత్వం తత్వం తగిలింది నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరంటే ఒక రేస్ లోకి వెళ్ళి వెళ్ళింది ఇప్పుడు మూడే ఉన్నాయి ఇంత ముందు నలుగురు ఉండే ఇంత ముందు కవిత కూడా ఉండే కదా రేస్ లో నేను కూడా ముఖ్యమంత్రి అయితే అని పంచాయతీ అప్పుడు బండి సంజయ్ అను వాళ్ళు ఊకే అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లోనే అయితే ఎవరి సీఎం ఎవరి సీఎం అంటే ఇప్పుడు ఒక వికెట్ అవుట్ అయింది ఇక అయింది సీఎం పదవికి అర్హులు కాదు ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఆమెను ఆమోదించరు అది కాని ముచ్చట ఇప్పుడు ఎవరు మాస్ లీడర్ గా ఉన్న హరీష్ రావు క్లాస్ లీడర్ గా ఉన్న కేటీఆర్ నేతలందరినీ దగ్గర పెట్టుకునే సంతోష్ శ్రీ ముగ్గురి ఇట్లనే చుట్టూ ఇప్పుడు ప్రదక్షిణలు చేస్తుంది సీఎం పదవి సీఎం పదవి అని ఇప్పుడు కవిత సంబంధించి అయిపోయింది కవితకు సంబంధించి వికెట్ దీంట్లోకి వెళ్ళి సీఎం ఆ పోటీలకు వెళ్ళి పక్కన జరిగింది అన్నట్టు రైట్ ఇక్కడ పోదాం టాపిక్ లకు దాని తర్వాత మాట్లాడదాం ఇక ఇక్కడ ఏంటంటే సౌత్ గ్రూప్ లో కీలక పాత్ర పోషించినట్లే అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న ఈడి కల్వకుంట్ల ఆ కవిత రెండు వేరు వేరు ప్రా నెంబర్లతో పది ఫోన్లను కూడా మార్చినట్లుగా కూడా తెలిసిన ఆ అంశం అయితే మీ అందరికీ తెలిసిన డిజిటల్ ఆధారాన్ని ధ్వంసం చేసినట్లుగా ఆరోపణలు అయితే తొలిసారి వెలుగుకొచ్చింది మేడంకి ఎక్కడ శని దారి వచ్చిందంటే నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై రెండున మొదలైంది ఇది ఎందుకంటే సౌత్ గ్రూప్ లో పెట్టుబడులు పెట్టడానికి నాకు అర్థం కాదు ఎంత దారుణం అంటే ఒకటి ఆస్పత్రుల పెట్టుబడి మీరు అనుకుంటారు పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి కదా అలా డాక్టర్లు డాక్టర్కి ఏమైతే నాకు ఇంత పెద్ద దావాఖను డాక్టర్లు అయ్యి అది కాదయ్యా దాని వెనక పెద్ద మాఫియా ఉంటారు బిల్డర్లు ఉంటారు పెద్ద పెద్ద మినిస్టర్లో లేకపోతే ఎక్స్ మినిస్టర్లో ఎవడో పైసలు ఉన్నాడు వస్తాడు దాన్ని పెద్ద ఎస్టాబ్లిష్ చేస్తారు పాపం వాళ్ళంతా డాక్టర్లు వస్తారు కదా వాళ్ళు కేవలం ఆ గంట చూస్తే వాళ్ళకి ఎంత కూలి ఇప్పుడు మన కాడ కదా గంట పోతే ఎంత కూలి గంటే కూలి కట్టిస్తారు తప్ప దావాఖన్లు వాళ్ళది కాదు పెద్ద పెద్ద దావాఖనలు చాలా మంది ఉంటారు జాగ్రత్తగా ఉండరు ఇది ఏంటంటే ఒకటి దావఖాన రెండు తాగుడు ఈ రెండింటితోనే తెలంగాణ సమాజాన్ని మన సార్ నడిపిస్తారు ఇది మీరు అవునన్నా కాదన్నా ఆ కరోనా సమయంలో స్టెరాయిడ్స్ కి ఎంత ఇబ్బంది పడ్డామో మన అందరికీ తెలుసు కరోనా సమయంలో అది అందరికీ తెలుసు ఇక మేడం పది ఫోన్లు వాళ్ళే గట్టెట్ట వాడతా నాకేం సంబంధం అని చెప్పింది ఇక పది ఫోన్ల సంగతి కూడా ఒకసారి చూద్దాం ఇక మంచిగా ఉంటాయి మేడానికి ఎప్పుడు శని వచ్చిందంటే నవంబర్ నవగ్రహాలన్నీ మంచి లేవు ఇప్పుడు గ్రహం శని గ్రహం అప్పుడే ఆసనం అయినట్టున్నది నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నుంచి మొదలై తర్వాత డిసెంబర్ ఆరున విచారణంగా హాజరు కావాలంటూ కవి కల్వకుంట్ల కవితకు సిబిఐ నోటీసులు ఆ తర్వాత ఏం చేసి డిసెంబర్ పదకొండున కొన్ని కారణాలతో డిసెంబర్ ఆరున విచారణకు హాజరు కానందున ఆమె నివాసానికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంక్వైరీ సిఆర్పి వన్ నైన్టీ కింద వన్ నైన్టీ వన్ కింద అంటే నూట తొంభై ఒకటి కింద సిఆర్పి నోటీసులు జారీ చేసి మళ్ళొకసారి రావాలని చెప్పి పేర్లు ఇది స్టోరీ సరే వెనుక జరిగిన స్టోరీకి సంబంధించిన అంశం దీంట్లో ఎంత లాభాలు వచ్చినాయి ఎంత నష్టాలు వచ్చినాయి అనేది మన అందరికీ తెలుసు దాంతో పాటుగా ఈ స్కామ్ కు సంబంధించి స్కీమ్ కు సంబంధించి కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేసిన ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ఎపిసోడ్లో ఇప్పుడు కవిత దగ్గరికి పోదాం ఇది లిక్కర్ స్కా రా ఇప్పుడు నువ్వే మా తెలంగాణకు దిక్కు మొక్కు ఎందుకు అంటే మా కలవకుండ్ల చంద్రశేఖర్ రావు ఎట్లా తాగిస్తాడో ఢిల్లీ ఏందంటే బతుకమ్మ బతుకమ్మ వలలో మా ఊరి బతుకమ్మ వలలో పాటలు పాడింది కదా ఇప్పుడు లిక్కరు లిక్కారు వాళ్ళలో నాకేమో నొప్పిచ్చే వాళ్ళు ఇదేమి కథ ఉయ్యాలని పాట పాడుకోమను ఎందుకు ఎందుకు ప్రజల రైట్లా నేను చెప్తున్నా అంటే ఎంత బాధాకరం తెలుసా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుమార్తె మన ప్రాంతానికి చెందిన ఓ బిడ్డ తెలంగాణ ఆత్మగౌరవం అంటూ తెలంగాణ బతుకమ్మ అంటూ తాను చెప్పిన మాటలు ఎన్నెన్ని ఉన్నాయో తెలుసా ఇక సామాన్య ప్రజలైతే లీడర్లు అనగానే నీ అమ్మ గల్లలు చంపుకుంటారు సొక్కాలు జంపుకుంటారు పచ్చబొట్లు వేపించుకుంటారు లేకపోతే టాటు లేపిస్తారు లేకపోతే వా జేవుల రూపాయలు ఎవరు వానికి ఛాయ తాగడానికి ఐదు రూపాయలు కానీ ఫ్లెక్సీలు కట్టిస్తారు రకరకాలుగా ఉంటది కానీ అన్న మీకు మనస్ఫూర్తి చెప్తున్నా నీ ఇంటోడుగా చెప్తున్నా వీళ్ళ వెనుక జరిగే అసలైన రాజకీయాలు ఇవ్వాలి బయటికి క్లాస్గా కనిపించే రాజకీయాలు వెనక వెనక చేసే మాస్ సెటిల్మెంట్లు మీకు తెలుసా గురించి కవిత ఏదో అప్పుడు ఏది జాగృతి భారత జాగృతి సమావేశం అని ఎన్నో ఎన్నో పెడితే అక్కడికి తెలంగాణ ఆడబిడ్డలను కదిలిస్తే కంలల్లోకి వెళ్లి నీళ్లు కాదు నిప్పు కనికలొత్తాయి ఇప్పుడు రమ్మని చెప్పు ఢిల్లీలో రమ్మని చెప్పు ఇప్పుడు అరే వందల కోట్ల స్కామ్ జరిగిందని కళ్ళ ముంగట ఈడి చెప్పింది కదా నువ్వు పైలంగా నేను చూసుకుంటా ఏం చూసుకుంటా ఏం చేసుకుంటో కల్వకుంట్ల రావు గారు ఏం చేసుకుంటో భారతీయ జనతా పార్టీ చేస్తుంది భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎట్ల మైనస్ అయినా ఏదైనా వాళ్ళు ఎట్లా చేయాలో మీరు ఎట్లా చేయాలి అయిపోతుంది ఆఖరికి ఇక్కడ జరిగేది ఏమీ లేదు తెలంగాణ ప్రజలందరికీ తెలవాల్సింది ఏంటి అంటే మీరు రాజకీయ నాయకులను ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను లేకపోతే రాజకీయ భ్రష్టు పట్టి ఉన్నది అది ఏంటి అంటే ఒక నిజంగా తెలంగాణ భాషలో నేను చెప్పాలంటే ఒక వ్యభిచార కొంపు లెక్క రంపు లెక్క తయారు చేసి ఎస్ నిజం వందల కోట్ల సంబంధించి లిక్కర్ స్కామ్లో పెట్టుబడులు పెట్టిపోయి అరెస్ట్ అయితే మద్దతు చెప్తాను వాళ్ళ వాళ్ళందరూ మినిస్టర్ వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే కావాలనే చెప్తారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా రాజవంశం ఆయననే అరెస్ట్ చేసి భయ నువ్వెంత వీళ్ళకి ఇంకా మద్దతులు అరేక తెలంగాణలో జనగామ వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రీతి గురించి ఏ ఒక్క సన్నాషన్నా మాట్లాడినా మద్దతు తెలిపినా ఇప్పటి ఇప్పటివరకు ఒక్కడన్నా అడిగి ప్రీతి దగ్గరికి ఇప్పటివరకు వాళ్ళ తల్లిదండ్రులు మోదార్చి కేసు గురించి పట్టించుకోరి అరే హోం మంత్రి ఇప్పటివరకు ఏది వాళ్ళ మనవాడికి ఏదో బార్లో దొరికినందుకు ఖచ్చి ప్రెస్ మీట్టి చెప్పిపోయినావు కదా ఎడన్నావు హోంమంత్రి మహమ్మద్ అలీ అదే జగదీశ్వర్ రెడ్డి ఇప్పుడు మైకిల ముందు మాట్లాడతాను కదా పోయిండ వాళ్ళ ఇంటికి ప్రీతి దగ్గర పోయి మాట్లాడిందా మద్దతు తెలిపిందా వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పించే ప్రయత్నం చేసిందా డీజీపీని కలిసిందా లిక్కర్ స్కామ్ లో జరగానే పోయి మాట్లాడతారు వీళ్ళేదో ప్రెస్ మీట్లో వీళ్ళు వీళ్ళేదో కడిగిన ఆనిమత్యాలు ఆ రోజు బర్త్డే పార్టీ పోతేనే ఇవాళ నువ్వు అట్లానో జయదీశ్వర్ రెడ్డి నీ గురించి తెలియదు తెలంగాణలో అందరూ తెలుసు ఏమో అది చేస్తా ఇది చేస్తా అని బెదిరింపు మాటలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ వాస్తవ విషయాలు వేరండి తెలంగాణ ప్రజలరా ఈ రోజు లిక్కర్ స్కామ్ జరిగిందని ఓ ఇక ఆర్భాలు చేస్తారు మూడే ముఖ్యాంశాలు అండి ఒకటి లిక్కర్ స్కామ్ లో కవిత మాత్రం అరెస్ట్ కాబోతుందా అంటే ఒకసారి మీరు ఆలోచించండి లిక్కర్ క్యామ్ లో ఇంకెవరు మిగిలిన ప్రధాన సూత్రధారి పాత్రధారి ఎవరు అంటే ఎవరున్నారు కవిత తప్ప ఎవరు లేరు ఎందుకంటే అక్కడ ఉబేరామ్ హోటల్లో కలిసిన మీటింగ్లకు సంబంధించిన పొటేజీ ఉంది తర్వాత తన ఫోన్లు పది ఫోన్లను ధ్వంసం చేసిన ఇదే కవిత తెలంగాణ ఉద్యమంలో స్వయాన నా చెవులార నేనే విన్నా దగ్గరుండి ఇంటర్వ్యూ కూడా నేను అద్దె కొంపలు ఉంటానా అద్దె ఇంట్లో ఉంటానా సారీ సారీ ఇక మీరు అట్లా ఫీల్ అవుతారు ఇంట్లో ఉంటానా నేను ఈఎంఐలు కట్టుకుంటానా నాకు ఎలాంటిది లేదు ఇంకో ఫ్లాట్ ఉంటే దాని మీద లోన్ పెట్టుకునే నేను బయట తిరుగుతున్నా అని ఇదే కవిత చెప్పింది ఓకేనా ఆ రోజు అట్లున్నా ఈ రోజు ఏమైనా గ్యారంటీ ఉందా అని కవితనే అన్నది అవునా కదా మీ అందరికి బాగా గుర్తింపు ఉండను ఈ రోజు ఆమె లగ్జరీ లైఫ్ ఎట్లున్నదో మీ అందరికి కూడా నేను గతంలోనే చూపెట్టినా ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి ఎందుకంటే చిట్టాలు అన్నీ బయటికి రావాలి కదా ఎందుకంటే ఆ చిట్టాలను లేకపోతే ఎట్లా ఒకసారి మీరు కూడా చూడరు ఏమంటారు అంటే నాకు ఆ రోజు ఎలాంటి ఆస్తులు లేవు ఎలాంటి పాస్తులు లేవు అని కవిత చెప్పిన మాటలు కావచ్చు భారత జాగృతి పేరు మీద వందల కోట్ల రూపాయలు వాళ్ళ భారత జాగృతి అది ఉంటది కదా దాని మీద చూడరు పైసలు పాపం వీళ్ళందరికీ తెలియదు మా అన్నల తమ్ముల తెలియదు తిరుగుతారు సాలిగా మేడం అది మేడం కార్పొరేషన్ చైర్మన్లు లేకపోతే ఇంకేదన్నా మాకు ఇవ్వండి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని చెప్పి ఇక తిరుగుతా అంటారు వీళ్ళు కానీ వాస్తవ విషయాలు పాపం మా అన్నలకు ఎందుకు తెలియదు అంటే వీళ్ళకి తెలియదు కదా వాస్తవాలు ఎందుకంటే వీళ్ళు బయట పెట్టే ప్రయత్నం వీళ్ళకి ఏం తెలుసు పాపం వీళ్ళు ఏంటంటే జెండా పట్టుకుంది దీని గురి రేపు ఏదన్నా ఇస్తుందేమో ఏం కథ అని వీళ్ళు చూస్తారు ఇగో ఇగ చూడరి కవితకు సంబంధించి ఈ అప్పుడు చెప్పిన మాటలు నాకు ఏ ఇల్లు లేదు ఏమీ లేదు ఇగో ఈ ఈ రోజుకు సంబంధించి ఎట్లా వచ్చినా ఏం కథ అని ఇగో చూడరు ఇగో ఇల్లు చూడరు రాజభోగాలు చూడు మరి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి ఇక సంపాదించుకోవద్దా అంటారు ఏమన్నంటే ఇప్పుడు ఏమన్న అంటే మేము సంపాదించుకోవద్దా అని చెప్తారు ఇగో చూడరు ఆ రాజభోగాలు ఇవన్నీ ఇవన్నీ రాజభోగాలు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇప్పటి వరకు జరిగిన కవితకు సంబంధించిన ఆస్తులు ఇగో ఈ కారణంగా ఉన్నాయి లిక్కర్ స్కామ్ పుణ్యమాని కాదు చాలా కుంభకోణాలు ఉన్నాయి తెలంగాణలో ఇప్పుడు మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన తర్వాత పదకొండు మందిని అరెస్ట్ చేసిన తర్వాత మిగిలింది ఎవరు ఇండో స్పిరిట్ కు సంబంధం ఉబేరామ హోటళ్లలో కలిపి హైదరాబాద్ ఇంట్లో నీతో మహేందర్ మహేందర్ ఆ ఆయన కావచ్చు లేకపోతే అరుణ్చంద్ర రామచంద్ర పిల్లయి కావచ్చు లేకపోతే అరబిందో శరత్ కావచ్చు ఇతరత్ర వాళ్ళందరూ వచ్చి ఇంట్లో సమావేశమైల్ అని ఈడీ కూడా పేర్కొన్నది అయిపోయింది ఇప్పుడు ముఖ్యమంత్రి గారి వాదన ఏంటంటే ఇప్పుడు మన తాజా అప్డేట్లోకి పోదాం అసలు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు ఏం కథ అనే అంశానికి సంబంధించి ఇప్పుడు అసలు ముచ్చట్లోకి పోదాం అసలు వాస్తవ పరిస్థితులు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చెప్తున్నాడు అనేది ఒకసారి చూద్దాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా ముచ్చట్లు చెప్తున్న నిన్న ప్రగతి భవన్ లో ఇంత ముందు ఫోన్ చేసి బిడ్డాను పైలంగా వెళ్ళు నేను చూసుకుంటా నా రేపటి జరగబోయే దాని గురించి నాకు వదిలే అని చెప్పినట్టు ఏమని చెప్పినట్టు అంటే ఆ లాస్ట్ మినిట్ వరకు హైదరాబాద్లో తన ఇంటి ముందు పోలీసులు ఉదయం నుంచి దేనికోసం ఉన్నారా ఉదయం పోలీసులు నాకు అర్థం కాని విషయం ఏంటంటే పోలీసు వాళ్ళందరూ కూడా కవిత ఇంటి ముంగట ఎందుకున్నారు ఇది లాజికల్ గా ప్రతి చిన్న పిల్లగాడికి రాజ్యాంగం తెలిసినా తెలియకున్నా కేవలం తన మీద ఆరోపణలు వచ్చినాయి దానికి ఏం చేసింది ఈడీ నోటీసులు ఇచ్చింది రేపు ఉదయం మీరు వచ్చి హాజర్ కాండి అని చెప్పింది మరి కవిత ఇంటి ముందు బందోబస్తు ఎందుకున్నది ఆ రోడ్లన్నీ ఈ రోజు ఎందుకు మోసేసిల్లు అక్కడ పోలీస్ సెక్యూరిటీ ఎందుకున్నది దీనికి సమాధానం చెప్తారా ఈ రోజు జరిగిన పెద్ద హైడ్రామా ఇది ఇది అసలు విషయం ఏందంటే ఇంత పెద్ద హైడ్రామా నేను ఎప్పుడు చూడలే ఎందుకంటే ఇది రాజకీయాలలో జరిగే అంశమా మరేదైనా కావచ్చు కానీ ఈ అంశానికి సంబంధించి అసలు ఈ కవిత అరెస్ట్ జరుగుతుంది అనే అంశానికి సంబంధించి అంతగానం ఎందుకున్నారు పోలీసు అనేది ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు పదకొండు మందిని అరెస్ట్ చేసేళ్ళు దీంట్లో సౌత్ గ్రూప్ సంబంధించి వంద కోట్ల ముడుపులు చెప్పిన దాంట్లో ఇండో స్పిరిట్ సంస్థలో పిల్లయి తరపున పిల్లై కవిత తరపున భాగస్వామి అని కూడా చెప్పిన పరిస్థితి దీనికి ఏంది ఇది మంగళవారం ఢిల్లీ రౌస్ ఎవెన్యూ సిబిఐ న్యాయస్థానంలో హాజరుపరిచిన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన నోటీస్ చదువుతున్నారు అదే ఉదయం పదకొండు గంటల కార్యాలయం వచ్చి విచారణ సహకరించాల్సిందిగా కవిత ఈ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు తెలవంచదని సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని బీజేపీ తెలుసుకోవాలని ఆమె పేరు స్పష్టం చేశారు కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ వైఫల్యాలను ఎండగడతామని కవిత ఈ తెలంగాణ పాడగాను చెయ్యి ఇదే తెలంగాణ నేను ఉద్యమక నాతో పాటు వేల మంది ఇంటికోడు ఉన్నాడు తెలంగాణ ఇంకెన్ని రోజులు రాజకీయాలు ఇస్తారు మీరు ఎందుకంటే తెలంగాణ తెలంగాణ ప్రజలకి నీకు తెలంగాణ రాష్ట్ర సమితి లేదు తెలంగాణతో నీకేం పను భారతదేశం ఇప్పుడు భారత రాష్ట్ర సమితి పో దేశం మీద వాడు పోరు గీడ మాతోనేం పని మీకు ఆమె ఏదో కవిత ఇచ్చిన స్టేట్మెంట్లు ఇవన్నీ నేను కాదు ఇచ్చినాయి ఏం లేదు ఇక్కడ న్యాయ న్యాయ సలహాలు కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే కనబడ్డది ఇక ఇప్పుడు ముచ్చట చెప్తావు ఇప్పుడు ఇప్పుడు ముచ్చట ఏంటంటే చాలా మంది చెప్తున్న అంశం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు ఏమని అసలు జరగబోయే అంశమేంది జరుగుతున్న అంశమేంది ఆ అంశం అన్ని కూడా చెప్తూ చెప్తూ వస్తున్నారు ఎందుకు వాళ్ళు చెప్పేది వాళ్ళు ఆ చెప్పుకుంటూనే వస్తారు కాబట్టి ఆ ఇగో నిన్న ఇవాళ ఇప్పటి ఇప్పుడు మొత్తం ఒక చర్చనీయాంశంగా మరి ఇగో ఈ వీడియోలు చూడు మీరే చూడు మీరు చూడురి ఇంత పోలీస్ బందోబస్తు ఎందుకు అనేది ఇప్పుడు నాకు ప్రశ్నకు సమాధానం మరి ఎవరు చెప్తారో నాకైతే తెలియదు ఎందుకంటే పోలీస్ ఉన్నతాధికారులకు సంబంధించి చెప్తారా లేకపోతే ఇతరత్ర చెప్తారా ఎవరు చెప్తారా అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి రైట్ ఇగో చూడండి ఇక అయ్యో అయ్యో కవిత నివాసం వద్ద పోలీస్ బందోబస్తు దేనికోసం ఈ పోలీస్ బందోబస్తు అంటే కార్యకర్తలు వస్తారనా లేకపోతే ఈడీ ఆఫీసర్లు వస్తారనా తెలంగాణలో మీరు ఎందుకు అడుగు పెడతారు మేము ఉన్నామని చెప్పడానిక ఇగో పోలీస్ బందోబస్తు చూడు కవిత నివాసం వద్ద ఈ పోలీసుల బందోబస్తు దేనికోసం ఇగో చూడు రి మీరే కానిస్టేబుల్ ఎస్ఐలు హోంగార్లు ఆ లేడీ కానిస్టేబుల్ అన్ని రకాలుగా ముందస్తుగా ఏదో ఒకటి ఇగో కార్యకర్తలు కూడా చేరుకున్నారట ఇయో కార్యకర్తలు ఇయో పోలీస్ బందోబస్తుకు సంబంధించి మొత్తం రోడ్లన్నీ మూసేసి ఈ అధికార ఎవరైతే ఎమ్మెల్యే మినిస్టర్లు ఉంటారో వాళ్ళ వాళ్ళ గల్లీలో మన గల్లీలో వాడేందుకు వచ్చి తగలబడతాడో ఆ ఎటు పోవడానికి లేదని పాపం నివాసం ఉన్న వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇయజూడు ఇక మా వాళ్ళు కాళ్ళు చెప్పులు కాళ్ళు నయ్యి మా మీడియా ప్రతినిధులు ఉంటారు ఇయ చూడు ఇగో ఢిల్లీ పోతున్న సందర్భం హైదరాబాద్ నుంచి ఇక పోతుంది ఢిల్లీకి ఇక లాస్ట్ నిమిషం దాకా అజయ్ చెప్పే మాట కోసం విన్నది అయ్యా ఫోన్ చేయంగానే పోబిడ్డ ఏదైతే అదైంది నేను చూసుకుంటే ఇక్కడ నువ్వేం రాంది పడకు నేను ఉన్నా నువ్వు పోయిరా నేను ఏం జరుగుతుందో చూస్తా అని చెప్పిన పరిస్థితి ఇగో ఇది ఇది ఢిల్లీకి బయలుదేరుతా ఉంటే ఇదంతా ఢిల్లీకి వెళ్ళిపోతున్న క్రమంలో ఇగో ఇది ఎయిర్పోర్ట్లా ఎయిర్పోర్ట్కు సంబంధించి ప్రధానంగా ఇది చర్చనీయాంశంగా మారింది ఏంటంటే తెలంగాణలో తెలంగాణకు సంబంధించి ఇగో ఢిల్లీకి ఎయిర్పోర్ట్లో ఇది చూడు ఇయో ఢిల్లీకి ఇక రేపు జంతర్ మంతర్ మధ్య జరిగేది రేపే ఇక పదో తారీఖు చేస్తా అని చెప్పింది కదా ఎల్లుండి ఇక పదో తారీఖు చేసే ఈ జంతర్ మంతర్ కార్యక్రమంలో విజయవంతం చేయడానికి అక్కడ ఉండే వాళ్ళకి కూడా పిలిపి నాకు అర్థం కాదు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మహిళలకు సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి నీ కేబినెట్లో మహిళా మంత్రి లేదు ఇవాళ మాట్లాడతారు ఇవాళ చెప్పమంటే ఒక్కొక్కరు ఊరు నాయన షాట భారతం అంతా చెప్తాను మహిళ మహిళల గురించి ఇవాళ గుర్తొచ్చింది ఇప్పటికైనా రాజకీయాలు తెలుసుకోండి ప్రజలరా ఎందుకు ఈ మాట చెప్తుండ్రు రంజిత్ అంటే నిజాలను మాత్రమే చెప్పుకుంటూ వస్తుంది ఎందుకంటే వాస్తవ విషయాలు కూడా మీ అందరికీ తెలవాలి కదా ఎందుకంటే ఈ రోజు జరిగే ప్రతి అంశం కావచ్చు ఇప్పటి వరకు మీరు చాలా అంశాలు కూడా చూస్తూనే ఉన్నారు ఎందుకంటే రేపు కవిత అరెస్ట్ ఉంటుందా ఉండదా అనేది కూడా ఒకసారి మీరే చూడండి పోల్ కూడా పెట్టిన ఆ పోల్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు జంతర్ మంతర్ వద్ద జరిగిన అంశాలు కానీ లేకపోతే ఇతరత్ర అంశాలు కానీ మీరే ఒకసారి ఆలోచించండి కవిత అరెస్ట్ అనేది ఉండబోతుందా లేదా అనేది పోల్ పెట్టిన దాంట్లో ఒకసారి అయితే జూడూరి ఏం లేదు ఇప్పుడు రేపు మళ్ళీ ఇంకొకటి మర్చిపోయిన రేపు ముఖ్యమంత్రి కల్వకుండా చంద్రశేఖరరావు రావు కేబినెట్ భేటీ ఉంటుంది అది గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల పేర్లను ఖరారు చేస్తారు కదా దానికి సంబంధించి కేబినెట్ అర్హులు అయినా యో ఇక రేపు ఉంటుంది జూడరీ రేపు మొత్తం టాపిక్ డైవర్ట్ చేస్తాడు రేపు కేబినెట్ పెట్టేసి మా మీడియా అంతా అటు 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 సైడ్ తిప్పుకుంటాడు ఎటు ముఖ్యమంత్రి గారి సైడ్ తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తాడు రేపు కేబినెట్ భేటీ భేటీకి సంబంధించిన అంశాన్ని కూడా ఇక ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించి ఇప్పటి వరకు హైలైట్ ట్విస్ట్ ఏంది తెలుసా తెలంగాణలో ఇంత జరుగుతున్నా మా అన్న కేటీఆర్ అన్న నేను కేటీఆర్ అన్న నేను అనిపిస్తా ఇప్పుడైనా ఎప్పుడైనా కేటీఆర్ అన్న స్పందించలే మాస్ లీడర్ హరీష్ అన్న స్పందించలే పాపం సంతోష్ రావు అన్న స్పందించలే వీళ్ళ ముగ్గురి కాని తప్పో పో వెళుతున్నా వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా తప్పకున్నా వెళుతున్నా ఇక చూడరి ఇక ఢిల్లీ పోతున్నా ఏమని చెప్పిండు ఇల్లయ్యా తెలంగాణ తెచ్చుడో నేను అచ్చుడు అని చెప్పింది కదా కలోకంలో చంద్రశేఖర్ రావు పాలసీ వెచ్చుడు ఆ పాలసీ మొత్తం నేను తెచ్చుడు లేకపోతే కేసులు కాకుండా అచ్చడు అనేది అక్కడ ట్రాగ్ లైన్ పెట్టుకోరు ఇక మంచిగా ఉంటది ఇట్లా జరుగుతుంది తెలంగాణలో ఇక నేను చెప్తేనేమో పరాస్కారాలు అన్నట్టు అంటారు కానీ ఇక నిజానికి వాస్తవాలు ఇవే కదా తెలంగాణకు సంబంధించి రేపు కవితకు సంబంధించిన అంశాలలో ప్రధానంగా కూడా మూడే ఉంటాయండి ఒకటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను బేజ్ చేసుకున్న అంశం అని చాలా మంది అంటున్నారు కానీ ఇది అవాస్తవం ఎందుకంటే దానికి సంబంధించిన పూర్తి డాటా కూడా నా దగ్గర ఉన్నది నేను మరీ కష్టపడి సంపాదించుకొచ్చిన ఈ డాటా కూడా మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఏం లేదు ఈ లిక్కర్ పాలసీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వం అమ్మాల్సిన ఈ ఏదైతే లిక్కర్ ను ప్రైవేట్ భాగస్వామ్యంలో అప్పగించడం ద్వారా వీళ్ళు డొల్ల కంపెనీల పేరుతోని అర్హత లేని కంపెనీల పేరుతోని లబ్ధి చూకొరి వందల కోట్ల రూపాయల ముడుపులు తీసుకొని వీళ్ళ తరపున ప్రతినిధులను అక్కడ పెట్టి వీళ్ళ పేరు తెర మీదకి రాకుండా వీళ్ళు వెనక ఉండి అంతా నడిపిస్తూ వీళ్ళు ఏం చేసి అంటే అదేదైతే మన భాషలో లంచం అంటారో ఆ ముడుపులు ఏదైతే ఉందో వీళ్ళు వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు గోవాలో గాని ఇతరత్ర ఎన్నికలలో ఖర్చు పెట్టుకున్నారని మొదటి ఆరోపణ ఇక రెండో ఆరోపణ ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కావాలని టార్గెట్ చేస్తుందంటే నేను మాట్లాడిన ఈడీ అధికారులు కానీ సిబిఐ అధికారులు అంటే రిటైర్డ్ అయిన కొంతమంది అధికారులతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు స్వయంగా చెప్పింది ఏంటంటే కేసుకు సంబంధించి వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ మీద ఆరోపణ వచ్చింది రాలేదు అని నేను నేను ఇక్కడ కరాఖండిగా చెప్పట్లేదు అయితే అప్పుడు జరిగిన అంశాలు ఏంటంటే ఇక్కడ రెండు అంశాలు చోటు చేసుకున్నాయి ప్రజలారా ఒకటి ఏంటంటే అక్కడ ఈడీ అధికారి కానీ సిబిఐ అధికారి కానీ వాళ్ళు ఇద్దరు అధికారులను నేను అడిగిన అన్న ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు చాలా ట్విస్ట్లు ఇస్తుంది అసలు అరెస్ట్ ఉంటుందా ఉండదా అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె కావచ్చు లేకపోతే ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వ్యవహారం ఏంటంటే పూర్తి స్థాయిలో ఆధారాలు ఉంటేనే మేము అరెస్ట్ చేయగలుగుతాం రిమాండ్ లోకి తీసుకోగలుగుతాం రేపు భవిష్యత్తులో వాళ్ళ నుంచి ఎదురయ్యే పరిస్థితి కావచ్చు కావచ్చు కాబట్టి ఉంటాయి రంజిత్ దానికోసమే ఇవన్నీ చేస్తున్నాం అనేది మొదటి రెండో అంశం ఇక మూడో అంశం ఏంటంటే కవితకు సంబంధించి వంద కోట్ల ముడుపులు ఇచ్చినట్లుగా ఇక్కడ అరుణ్ రామచంద్ర పిల్లై పూర్తిగా అప్రూవల్ గా మారిపోవడం తాను అన్ని కూడా చెప్పిన తర్వాత ఇక కవిత అరెస్ట్ అయితే మాక్సిమం ఉండే అవకాశాలు ఉంటుంది అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతో పాటుగా ఇక్కడ జరిగే మరొక అంశం ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా ఎవరు గల జింపుకోవాల్సిన అవసరం లేదు ఎవరు అంగీలు జింపుకోవాల్సిన అవసరం లేదు ఏదీ లేదు ఇక్కడ చట్టం తనపాని తాను చేసుకుంటూ పోతుంది ఇంకొక అంశం ఏంటంటే ఈ కేసు విచారణలో భాగంగా రెండు అంశాలు కూడా బయటకు వస్తాయి ఆ రెండు అంశాలు ఏంటంటే ఈ అరెస్ట్ల పర్వం కొనసాగుతా ఉంటే ఇక్కడ ఏంది అంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీల మధ్య అరెస్టు చేసి లోపలికి వెళ్తేనా వెళ్ళినా వెళ్లకు వీళ్ళ మధ్య లోపాయికర ఒప్పందం ఉందా లేదా అనేది సెకండరీ మీరు గతంలో కూడా నాకు తెలిసి కవితను వెంటుకొని ములాయ సింగ్ యాదవ్ తీసుకెళ్ళిండు ఆ రైట్ అక్కడికి అనుకుంటా అక్కడ నుండి తీసుకొని నేరుగా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీకి సంబంధించి ఆ ఢిల్లీలో ఉన్న తర్వాత ఏం చేసిందంటే మోదీని కలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తే అక్కడ అపాయింట్మెంట్ దొరకకపోతే సారు తిరిగి హైదరాబాద్ కు అప్పుడు దేనికోసం ఏంటంటే ఢిల్లీ ఢిల్లీ లిక్కర్ పాలసీ గురించే వేణు నా బిడ్డను తప్పేమని ఇప్పుడు ఓవరాల్ గా ఏం జరుగుతుందంటే రెండు ఇప్పుడు కనుక కవితను అరెస్ట్ చేస్తే ఇక్కడ రాజకీయ బేజీలు కూడా వేసుకుంటారు ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ దే విధంగా ఉంటుంది బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక రాజకీయ ఎందుకంటే అరెస్ట్ చేసిన భారతీయ జనతా పార్టీకే లాభం జరుగుతుంది అరెస్ట్ చేయకపోయినా భారతీయ జనతా పార్టీకే అరెస్ట్ ఇప్పుడు ప్రజలలో కూడా ముఖ్యమంత్రి గారు ఒక చిన్న ఇండికేషన్ కూడా జారీ చేసారు కానీ వాస్తవ విషయం ఏందో తెలుసా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నేను చాలా నీట్ గా క్లియర్ అయి చెప్తున్నా కల్వకుంట్ల కవిత ఎప్పుడైతే అరెస్ట్ అయినా కాకపోయినా లిక్కర్ స్కామ్ అనే ఒక పేరు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే తెలంగాణ ప్రజల మైండ్లలో ప్రాక్టికల్ గా చాలా మంది నేతలను అడిగినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నది కాబట్టి ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు రంజిత్ అన్న పేదోళ్ళని ఈ పాటికి ఈ పాటికి ఎట్లా తీసుకెళ్లి లోపల బొక్కలేసి మొక్కలు లేదా కాదిరికాని ఘటన కావచ్చు మొన్న హనుమకొండలో ఈ రోజు నిన్ననే జరిగిన హన్మకొండలో ఘటన కావచ్చు వాళ్ళను కొడితే పురుగుల మంది చచ్చిపోలేదా ఇది ఇక్కడ రాజకీయ అండదండలు డబ్బు ఉంటే ఏదైనా చేయవచ్చు చట్టం తనకు చుట్టం అవుతుంది అంటే ఇంతకంటే ఎగ్జాంపుల్ లేదని ప్రజలలో చర్చ నడుస్తుంది సారు ఇది నిజం ఎవరు ఏమనుకున్నా వాస్తవాలు ఇవే సో ఒకే అంశం ఏంటంటే ఇక్కడ ఈ అరెస్ట్లకు సంబంధించో లేకపోతే మా మీడియా వాళ్ళు చాలా మంది చెప్తా ఉంటారు మీరు ఏం నమ్మని అవసరం లేదు మీకోసం నేను వైఆర్టీవీ ఉన్నది డోంట్ వరీ దాంట్లో నిజాలు వాస్తవాలను నేను చెప్పే ప్రయత్నమే చేస్తాను అందుకోసమే ఆర్థిక మూలాలు రానియకుండా చూస్తే అక్కడ గూగుల్ పే ఫోన్పే చేసినాం కానీ అక్కడ ఏంటంటే ఒక్క రూపాయి రకపోయినా ఫోన్లు చేస్తారు చాలా మంది అన్న ఇట్లా జరుగుతుంది అట్లా ఆ ఫోన్స్ అన్ని కూడా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు మా వాళ్ళు నేను కూడా రిసీవ్ చేసుకుంటా ఎందుకంటే డబ్బులు రకపోయిన పర్లేదు సంస్థ మనగడ ఎట్లా సాగుతుంది దాంట్లో భయపడే శక్తి ఏం లేదు కానీ ఎందుకంటే ఒంటరిగా వచ్చినప్పుడు ఒంటరిగానే పోతుంది అది ఫిక్స్ అయ్యే దీనికి లోకి దిగిన సార్ మీరు అంతగా ఇబ్బంది పెట్టకూర్రి మీరు ఇబ్బంది పడకూర్రి నా వల్ల నన్ను ఇబ్బంది పెడితే అసలే నేను మొండినా కొడుకును ఇది ఎందుకంటే మీ వాళ్ళు వచ్చి పొద్దాకీడే ఏం పని పాట లేదు వాళ్ళకు పని చెప్పుకోర్రి నా చుట్టు తిప్తే మీకు నా చుట్టు తిప్తాను నేను నేనే హీరో అయితే నన్ను పీకేదేం లేదు పొడిసేదేం లేదు సంపన అయితే సంపు సంపే చాలా రకాలు ఉంటాయి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క బేజ్జీ చేసుకొని వచ్చేది ఉంటది నా ఫోన్లు ట్రాక్ చేసుకో నువ్వు ఏమన్నా చేసుకో దాంతో పొడిసేది లేదు పీకేది లేదు కానీ ఇక్కడ మన జర్నలిస్టుల వాదనలు కూడా అంటే అమ్ముడు పోయిన సంస్థలు ఇగో ఈ సార్ మాట్లాడింది ఏమన్నా మాట్లాడినో తెలుసు ఆయన ప్రీతి విషయం గురించి మాట్లాడలే కానీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడేది ఈసారి ఇగో గీన పాపం నిజంగా చెప్పిండు ఏంటంటే ఇరవై నాలుగు గంటలలో కవిత అరెస్ట్ అవుతుందని చెప్పిండు ఇగో సార్ చెప్పు కేసీఆర్ గారు కూతురు కవిత నలభై ఎనిమిది గంటలలో అరెస్ట్ అవబోతుంది మార్చి పదవ తారీఖుని ఇది ఆరంభం మాత్రమే కేసీఆర్ గారు పతనం ఆరంభం మాత్రమే ఎందుకు తెలంగాణలో ఉన్న బిడ్డలందరూ రైతులు చెప్తా నేను మాటలే చెప్పు బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేసిన దుర్మార్గాలకి అయ్యో బర్త్డే గురించి చెప్పారు మనం ఆ పరదేశంలో గత చరిత్రలు ఎన్నడు నిరంతగా ఆ రాజ్యాంగాన్ని నీ మాటలు వర్ణం తర్ తెలంగాణ ఉకో అని ఉకో వద్దు వద్దు నువ్వు మాట్లాడకద్దు నా ఇజ్జతే పోతుంది నువ్వు మాట్లాడక ఇగో వీళ్ళు వీళ్ళు కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడిన పరిస్థితి అయితే కనబడది యోగి ఇట్లా ఉంటది ఏదైనా జరిగితే అంశాలకు సంబంధించి ఇగో ఉంటుంది అన్నట్టు వీళ్ళ వీళ్ళ వీళ్ళకి ఏంది అంటే కేవలం వీళ్ళ అంశాలు గట్లనే ఉంటాయన్నట్టు ఇగో ఇగ చూడరి కవిత ఇంటికి పోయే మార్గాలు మొత్తం గెట్లేసాడు ఆ ఇండ్లలో ఆ గల్లీలు ఉన్నోడికి పాపం అది ఒక నరక కూపంగా కనబడుతుంది చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కవిత అరెస్టులు కవిత అరెస్టులు అంటే వాస్తవాలు ఇవే అన్న ఎవరిని చెప్పినా ఏం చేసినా జరగబోయేది ఇదే ఇప్పుడు ఏంటంటే కవిత కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కవిత స్టేట్మెంట్ ఏంటి రోజు అవుతాను నిన్నురీ కవిత ఏం చెప్పింది అంటే ఇగో రాజకీయంలో తగిన ప్రాధాన్యత కల్పించడానికి సుదీర్ఘంలో పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటు ప్రవేశపెట్టాల్సిందేనని తన డిమాండ్ అని కవిత పేర్కొన్నారు అందుకే పదిన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పది ప్రతిపక్షాల పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతిలో ఒకరోజు నిరాహార దీక్ష చేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని అన్నారు ఈ క్రమంలో ఈ నెల తొమ్మిదో తేదీన ఢిల్లీలో హాజరు కావాలని ఈడీ తనకు నోటీసులు జారీ చేస్తుందని చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని కానీ ధర్నా ముందస్తు అపాయింట్మెంట్లు రీత్యా విచారణగా హాజరయ్యే తేదీలపై న్యాయ సలహా తీసుకుంటున్నానని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తీసుకోవడం కుదరదని ఈ విషయం బీఆర్ఎస్ పార్టీకి తెలుసునని కవిత అన్నారు సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటుందని వ్యాఖ్యానం ఏంది అంటే దేశ అభ్యున్నతి కోసం అవసరమైతే ఆ ప్రతిసారి గొంతెత్తుతానని ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలా వంచబోదని తేల్చి చెప్పారు ప్రజల హక్కుల గురించి ఏం హక్కుల గురించి కొట్లాడుతూ కవిత గారు ఏం కొట్లాడతారు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది వరకు మీ అయ్య క్యాబినెట్లా ఒక మహిళా మంత్రి కూడా లేదు గవర్నర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తారు గవర్నర్కి విలువిత్తలేదని చెప్తారు ప్రీతిది ఘటన గురించి మీరు ఇంత మంచిగా ఉన్నారు కదా ఇన్ని సభలకు అటెండ్ అవుతారు కదా పోయి ఆ మహిళా రిజర్వేషన్ బిల్లుల గురించి కదా ఆ ప్రీతి ఇంటి తల్లిదండ్రుల పోయి రా ఒకసారి ఒక్కసారన్నా పోయచ్చులా ఒక్కసారన్నా పోయింది లేదు లేదు కానీ ఈ శుద్ధ పూస మాటలు అందరు చెప్తారు ఈ మాటలు చెప్పమంటే అందరు చెప్తారు లో మీ అయ్య కేబినెట్లో ఇప్పటివరకు ఎవరున్నారు చెప్పు దాదాపుగా ఇప్పటికీ ఎన్ని ఇది 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 ఎన్నోసారి రెండోసారి అధికారం వచ్చిన తర్వాత మీరు మళ్ళీ మీ కేబినెట్ మళ్ళా తెలంగాణ హక్కుల గురించి తెలంగాణ పౌరుల గురించి అని మాట్లాడితే నాకేషిగ్గా అనిపిస్తా మీరు తెలంగాణ పౌరుల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు కోల్పోయ్ మీరు తెలంగాణ రాష్ట్ర సంతి అనే పార్టీ తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ రాష్ట్ర కోసం ఆ రోజు ఉద్భవించిందని చెప్పింది మీ అయ్యనే మీ రా మీ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏదో ముచ్చట్లు మామూలుగా చెప్తున్నారు కానీ రేపు జరగబోయే పరిణామాలలో ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా చూడాలి కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ప్రధానంగా నేను చెప్పింది నేను తీసుకొచ్చింది ఒకటే అన్న ఇక్కడ కవిత లిక్కర్ స్కామ్ లో కరెక్షన్ నిజాయంగా నిజాయితీగా చెప్పాలంటే రెండే రెండు అంశాలు ఉంటాయి ఒకటి కవిత లిక్కర్ స్కామ్ ను బేజ్ చేసుకొని మాత్రం ఖచ్చితంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడే అని అరెస్ట్ అయ్యడు అలాంటి అరెస్ట్ అయిన పర్వంలో ఇలాంటి జరగడంలో పెద్ద సందేశం సందేహం ఏమీ లేదు మనం ఆశ్చర్యపోన అవసరం కూడా లేదు వాస్తవ విషయాలు ఏంటి అంటే ఇక్కడ ఆ అరుణ్ రామచంద్ర పిల్లలు కానీ పిల్లయ్య కానీ అప్పుడు దినేష్ అరోరా కానీ వీరు అప్రూవర్గా మారిపోవడం నాయర్ కూడా అప్రూవల్ గా మారిపోవడం తర్వాత రామచంద్ర పిల్ల అభిషేక్ బోయిన్పల్లి కూడా అప్రూవల్ గా జరిగింది ఇంకొక అంశం ఏంటంటే ఇదంతా జరగకపోతే అసలు వాస్తవ విషయాలు బయటకు వచ్చేదా అనేది కూడా చూడాలి ఇగో ఎల్లుండి తెలంగాణ భవన్లో కీలక సమావేశం శుక్రవారం భవన్లో నిర్వహించిన కీలక సమావేశం పార్టీ నేతలందరూ హాజరు కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో భేటీ కానున్నట్టు సీఎం ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు పార్టీ కార్యకలాపాలపై చర్చిస్తానని వర్గాలు తెలిపారు అయితే కవిత అరెస్టు నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు రాజకీయ వర్గాలలో చర్చించారు ముందస్తు ఎన్నికల్లో పోదామా ఏంది కథ నా బిడ్డను ఎట్లా అరెస్ట్ చేస్తాలో తాడో పీడో తెలుసుకుందాం ఎల్లుండి ఎల్లుండి శుక్రవారం శుక్రవారం రోజు కీలక సమావేశం అంట పదో తారీఖు జరగబోతుందట దేని గురించి జరగబోతుంది ఇది అందరికీ తెలుసు దేని గురించి కవిత అరెస్ట్ల గురించే జరగబోతుంది ఇవన్నీ ముచ్చట్లు చెప్పామంటే చాలా మంది చెప్తారు కానీ ఇదంతా గానే ముచ్చట ఏంటంటే కేవలం ఇక్కడ జరిగే అంశం ఏంటంటే వాళ్ళకు ఏం జరుగుతుంది ఏం కథ అనేది మనం తీసుకొచ్చే ప్రయత్నం అయితే చెప్తారు కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలను పట్టించుకున్నావు లేకపోతే ఇంకేదో జరుగుతుంది అనేది మా జరగని అంశం ఇంకొకటి ఏంటంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత నిజంగా చట్టాల పట్ల గౌరవం ఉన్నది మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అప్పుడు కనీసం రేపు ఈ ఈడీ విచారణకు హాజరవుతారా అని అక్కడ మా రిపోర్ట్ జాతీయ మీడియాకు అయితే మీరు చాలా రకాలుగా సమాధానాలు చెప్పింది కదా మరి మా రిపోర్టర్లు ప్రశ్నిస్తే ఎందుకు సమాధానం చెప్పాలి మాట్లాడలేదు భారీ బందోబస్తు నడుమని ఆమెను కార్కిచ్చి వెళ్ళిపోయారు ఆమెకు స్వాతంత్రం లేకు అటు ఎయిర్పోర్ట్కు జాగృతి కార్యకర్తలు కూడా చేరుకున్నారు ఢిల్లీలో ఇదేందో అర్థం కాలే ఎందుకు అంటే ఉన్నోడుకు ఒక న్యాయం లేని ఒక అనేది పక్కన పెడితే ఇదంతా జరుగుతున్న అంశం ఇదంతా మొత్తంగా ఓవరాల్ గా జరుగుతుంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే తెలంగాణ ప్రజలకు సంబంధించో తెలంగాణకు సంబంధించి ఆ హైలెట్ ఏంటంటే ఇక్కడ కవిత అరెస్ట్ గురించి జరుగుతుంటే మా అన్న కేటీఆర్ అన్న పాలకూర్తిలతో దయాకరన్నతో పూర్తి స్థాయిలో అక్కడికి పోయి చేరుకున్నారు మొత్తానికి అయితే కవిత ఢిల్లీకి చేరుకున్నదన్న ఢిల్లీకి చేరుకొని మరి మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడుతుందా ఈడీ విచారణపై అటే అరెస్ట్ అవుతారా లేకపోతే ఏం జరుగుతుంది మరి హాజరైన తర్వాత ఏ మనీష్ సిసోడియా పరిస్థితి అవుతుందా మరి ఆమెకు సంబీ సంఘీభాగంగా పద్దెనిమిది పార్టీలు అయితే వస్తున్నాయని తెలిపారట రేపు అంతా దీక్షల ఏర్పాట్లు నేతలతో సమన్వయంతోనే బిజీగా ఉంటారా లేకపోతే మరోవైపు లిక్కర్ స్కామ్ లో అటెండ్ అవుతారా అనేది కూడా మనం వేచి చూడాలి అటు మరోవైపు ఏంటంటే న్యాయ సలహా కూడా తీసుకుంటున్నా అనేది మరో అంశం కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇది ఎందుకంటే కవితకి ఇది రెండోసారి లేక మొదటిసారి డిసెంబర్ ఐ థింక్ డిసెంబర్ నెలలో ఒకసారి ఇచ్చిలో అంతకముందు నవంబర్ ఇరవై తొమ్మిదిన వచ్చింది డిసెంబర్లో ఆరో తారీఖు ఐ థింక్ డేట్ ఎగ్జాక్ట్ లేదా అని అప్పుడు ఒకసారి నోటీసులు ఇచ్చి ఇప్పుడు ఒకసారి నోటీసులు అయితే ఇచ్చిన మొత్తానికి ఆధార్ కావాల్సిందే మీరు ఏమన్నా చేసుకుని మాకు సంబంధం లేదు కానీ వచ్చిన తర్వాత ముచ్చట మాట్లాడదామని చెప్పిన పరిస్థితి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కేబినెట్ భేటీ ఏంటంటే కవిత అరెస్టుల గురించి అనేది ప్రధానంగా చర్చనీయాంశంగానైతే అయితే మారుతున్న పరిస్థితి ఇక దేంతో ఏం జరగబోతుంది ఏం కథ అనేది కూడా జరుగుతున్న అంశాన్ని అయితే చెప్పింది ఇక మరొక అంశాన్ని కూడా నేను చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు అందరూ మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఇక మొత్తానికి ఊవచ్చు ఢిల్లీ అంటూ కూడా నేను కూడా చెప్తున్నా ఇక మీరు ఆ చేయాల్సినది ఒక అంశం అన్న ఇప్పుడు చాలా పరిస్థితులు భయంకరంగా మారబోతాయి దానికి వైఆర్టీవీ వేదిక కాబోతోంది ఎందుకంటే నన్ను ఏం చేద్దాం అని చూపుతారు సార్లు కానీ పాపం నేను ఏంటంటే భారత రాజ్యాంగం చదువుకోనున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వసించి నమ్మే వ్యక్తిని కాబట్టి ఏం చేయాలనుకుంటున్నారు ఇగో ఇదే నేను కలలు కన్నా మీకోసం ఏర్పాటు చేసుకున్న వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ ఈ న్యూస్ ఛానల్ కి సంబంధించి మీరు నాకు చేయాల్సింది ఒకటే ఒకటి ఇగో ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోర్రీ షేర్ చేసుకోర్రి లైక్ చేయరి పూర్తి స్థాయిలో కామెంట్లు పెట్టుర్రి ఆ పూర్తి స్థాయిలో కూడా పెట్టేసి ఆ అంశాన్ని కూడా ఎప్పు్రి ఇప్పుడు మా ఢిల్లీకి మా ప్రతినిధి రాజేష్ని కూడా పంపించారు మరి ఢిల్లీలో ఏం జరుగుతుందో అది కూడా మనకు తెలవాలి కదా మరి రాజేష్ అక్కడికి చేరుకున్నారా ఏంది ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి మేము రిపోర్టర్లను కూడా అక్కడ పంపించినాం మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏం జరుగుతుంది ఏం కథ అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం లిక్కర్ స్కామ్ ఎక్కడి దాకా వచ్చింది మరి ఢిల్లీకి అయితే అక్కడికైతే చేరుకున్నదనే అనే అంశానికి సంబంధించి అయితే ఆ జరిగిన అంశం అయితే కొనసాగుతుంది ఈ అంశానికి సంబంధించి కూడా ఆ పూర్తి స్థాయిలో ఒకసారి రాజేష్ తో మాట్లాడదాం రాజేష్ ఓ టు ఢిల్లీ అంటూ కూడా ఈడీ చెప్పిన పరిస్థితి ఇప్పుడు వాస్తవంగా ఏం జరగబోతుంది అంటే ఒకవేళ కనుక ఇవాళ కవిత అంటే పదవ తారీఖున మీటింగ్ పెట్టడానికి అని చెప్పేసి వెళ్తా ఉన్నది పదవ తారీఖు ఏర్పాటు లోపల దాదాపుగా పద్దెనిమిది పార్టీల ప్రతినిధులతోటి మీటింగ్ పెట్టేటువంటి అవకాశం అయితే ఉంది దాంట్లో భాగంగానే ఈడీని పదకొండవ తారీఖు అంటే పదకొండవ తారీఖు లేదంటే పదిహేనో తారీఖున విచారణకు నేను వస్తా అని చెప్పేసి ఆ చెప్పడం జరిగింది అయితే వెళ్తున్న క్రమం లోపల ముఖ్యమంత్రి కేసీఆర్ ను తన తండ్రి దగ్గర ప్రగతి భవన్ లో కూడా కలిసి ఢిల్లీకి వెళ్ళి అక్కడ మొత్తంగా అవకాశం ఉన్నది అయితే కవితకు భరోసా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉన్నది ఓకే అంటే పూర్తి స్థాయిలో రేపు కార్యక్రమాలలో బిజీగా ఉంటారా లేకపోతే అరెస్ట్ జరిగే అవకాశాలు లేకపోతే మనీ సిసోడియా టైప్ లో ఏమైనా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా అదే కనపడతా ఉన్నది ఎందుకంటే సిసోడియా కేసుకు సంబంధించి రౌల్ అవెన్యూ కోర్టు లోపల ఆయనను విచారించిన సందర్భం లోపల పొంతన లేని సమాధానాలు చెప్పడం వల్ల అక్కడికక్కడిని అరెస్ట్ చేయడం జరిగింది రేపు ఒకవేళ కనుక కవిత ఎమ్మెల్సీ కవిత కూడా అలాంటి సమాధానాలు చెప్తే ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది అయితే మరి రేపు విచారణకు వెళ్తుందా లేదా అనేది ఇప్పటి వరకు అయితే ఎలాంటి సమాచారం అయితే లేదు రండి అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కేఏ పాల్ కానీ లేకపోతే ఇటు విహెచ్ గానీ విహెచ్ ఏమో పూర్తిగా ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థలని కేంద్ర ప్రభుత్వానికి వత్తాసలుతున్నాయి ఆయన చెప్పిన ఇప్పుడు కే పాల్ అయితే పూర్తిగా నలభై ఎనిమిది గంటల్లో అరెస్ట్ అయితే ఖచ్చితంగా అని చెప్తున్న పరిస్థితి అంటే ఇవి పర్యటనలో తీసుకోవాల్సిన అవసరాలా లేకపోతే నార్మల్ గా ఇవన్నీ కొట్టిపారేసే అంశాలు అయితే ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ బిఆర్ఎస్ రెండు కూడా ఆ దోస్తాన చేస్తున్నాయి అనేది కాంగ్రెస్ గట్టిగా చెప్తున్నది ప్రజల పని కూడా అదే అంశాన్ని తీసుకోబోతున్నది అయితే దీంట్లో ఇంకొక అంశం కూడా ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కూడా ఫ్రెండ్షిప్ లో లేరు అని చెప్పడానికే కవితను ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది అంటే వాళ్ళు దీంట్లో అయితే ఏదైనా జరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది అది కాంగ్రెస్ అంశాన్ని కొట్టిపారేయాలం ఇక ఇప్పుడు ఒకవేళ బీజేపీ చేస్తున్నటువంటి పనిని కూడా కొట్టిపారేయాలం థ్యాంక్ యూ రాజేష్ చూసిరు కదా మొత్తానికి ఆ విధంగా ఉండబోతుంది అనేది మరో అంశం కూడా వస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక దాంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి మా ప్రతినిధి ఇంకొక ప్రతినిధికి కూడా కాల్ చేసే అంశాన్ని అయితే చూద్దాం వాస్తవికంగా ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం అసలు వాస్తవ విషయాలలో భాగంగా ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనే కూడా ఒకసారి అయితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం సతీష్ ఎట్లా ఉండబోతుంది రేపు అరెస్ట్ ఉంటుందా ఏం జరగబోతుంది మాక్సిమం ఉండొచ్చాయ అంతగా అందులోని కవిత ఇప్పటికే అయ్యా కేసీఆర్ తో మంతనాలు జరిపిన తర్వాత కేసీఆర్ రేపు సమా మీటింగ్ పెట్టబోతున్నాడు ఆ మీటింగ్ లో ఏంటని తెలియబోతుంది ఇప్పుడు మ్యాక్సిమం ఓకే రైట్ థ్యాంక్ యూ సతీష్ రైట్ చూసి కదా ఇక దాని మీద దీని మీద ఇంకొక అంశం ఏంటంటే ఆ పూర్తి స్థాయిలో ఇదే అంశం అయితే కొనసాగుతుంది దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని అంశాలకు సంబంధించి అయితే మనం చూస్తున్నాం దీంట్లో నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా లేదా అనే అంశాన్ని కూడా ఒకసారి తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం అంటే ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలలో కూడా కవితకు సంబంధించి ఇప్పుడు అంశంగా మారింది అటు వెళ్ళేటప్పుడు కూడా తండ్రి భరోసా ఇచ్చిన పరిస్థితి అయితే కనబడ్డది ఆ తండ్రి భరోసా కార్యక్రమంలో భాగంగా మరి ఏమైనా ఉంటుందా లేదా అనే అంశం కూడా ఆ చర్చనీయ అంశం అయితే మారింది అంటే ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతున్న అంశాలలో ఆ లిక్కర్ స్కామ్ అనేది ప్రధానంగా అంశంగా కూడా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది ఈ లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ అనేది ఇప్పుడు జరిగే అంశాలలో కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే మొత్తానికి ఇక్కడ మనీ సిసోడియాకు సంబంధించి అడిగిన ప్రశ్నలు ఆ పొంతం లేకపోవడం కానీ లేకపోతే ఇక్కడ కవిత కేసుకు అరెస్టుకు సంబంధించి కూడా కొన్ని మూల పరిణామాలు కూడా కనబడుతున్నాయంటూ కూడా మరికొంతమంది అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఆ మూల పరిణామాలకు సంబంధించి కూడా ఒకసారి అయితే మనం చూద్దాం ఎందుకంటే ఆ మనీ సిసోడియాకి సంబంధించి జరిగిన అంశాలలో భాగంగానే ఇప్పుడు కూడా అదే జరగబోతుంది అనేది ఇంకొంతమంది అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఏంటిది అంటాడు ఆ కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక రెండు అంశాలు అయితే కొనసాగుతున్నాయి ఒకటి పది ఫోన్లకు సంబంధించి ఈ ఫోన్ల పరిస్థితి ఏంది అనేది ఒక అంశం నెంబర్ వన్ క్వశ్చన్ అయితే మారబోతుంది ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదొక చర్చనీయ అంశంగా మారితే ఆ రెండో అంశం ఏంటంటే పది ఫోన్లతో పాటు ఈ వంద కోట్ల వ్యవహారానికి సంబంధించి ఏం చెప్తుంది సమాధానం ఉంది ఇక మూడో అంశం ఏంటంటే ఈ అరుణ్ గాని లేకపోతే శరత్ గాని వీళ్ళందరూ కానీ ఈ షరత్కు సంబంధించి కానీ వీళ్ళు ఎందుకు బినా ఇటు బుచ్చిబాబు కూడా ఉన్నాడు క్లియరెన్స్గా బుచ్చిబాబు కూడా అంశానికి సంబంధించి బుచ్చిబాబు కానీ వీళ్ళ ముగ్గురికి సంబంధించి మీరు ఎందుకు ప్రతినిధులుగా పెట్టుకున్నారు అనే అంశానికి సంబంధించి ఏం సమాధానం చెప్పబోతుంది దాంతోపాటుగా ఢిల్లీ కానీ లేకపోతే ఇతరత్ర హైదరాబాద్లో కానీ జరిగిన సమావేశాలలో ఏం మీరు చర్చించారు ఎందుకు ఈ పాలసీ తీసుకొచ్చారనే అంశం మరొకటి ఉండబోతుంది ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ మీరు ఆ డబ్బును ఏ విధంగా పంపించారు ఈ వంద కోట్ల రూపాయలే ఉన్నాయా లేకపోతే ఇంకా ఎలక్షన్ కు సంబంధించి మీరు పూర్తి స్థాయిలో కూడా పంపించారో ఆ డబ్బుల వ్యవహారం గురించి ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా అనేది కూడా చూడాల్సిన అంశం ఉంది ప్రధానంగా కవితను మాత్రం ఈ క్వశ్చన్లతోనే ఇప్పుడు ప్రస్తుతం అయితే జరిగే అవకాశం ఉంది ఇంకొక ప్రశ్న ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్ పాలసీలలో పెట్టుబడులు మీరు పెట్టడానికి అంత అమౌంట్ అంటే డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయనేది ఆ ప్రశ్న కూడా ఇది ప్రధానంగా కూడా చర్చించాల్సిన అడిగే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అసలు వీళ్ళందరూ మీకు ఏ విధంగా పరిచయ కార్యక్రమం జరిగింది జరిగింది అనేది ఒక అంశం అయితే అసలు మీరు ఢిల్లీలోనే ఎందుకు పెట్టాలి అనుకున్నారు ఈ ఢిల్లీలోనే పాలసీకి సంబంధించి పాలసీలో పెట్టుబడిని పెట్టడానికి లిక్కర్ స్కామ్ లో మొదట మిమ్మల్ని ఎవరు ఆ పరిచయం చేశారు ఈ అప్రోచ్ కార్యక్రమం ఏడ జరిగింది ఎందుకు మీరు ఇన్ని సార్లు ఢిల్లీకి రావాల్సి వచ్చింది అనేది అంశం కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది ఓవరాల్ గా ఇన్ని ప్రశ్నలకు మరి కవిత ఏం సమాధానం చెప్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన మొత్తానికి మరొకసారి కేబినెట్ సమావేశం అయితే ఎల్లుండి జరగబోతుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ మాన్య మాధ్యులు పెద్దలు కల్వకుండా చంద్రశేఖరరావు గారు ఎల్లుండి పెట్టే సమావేశం మీద ఏం జరగబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఇక ఇంకొక అంశం ఏంటంటే ఇక మీరు నేను చెప్తూనే ఉన్నా ఇది మన వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ దీన్ని మీరు చేయాల్సిన అంశం ఒకటే ఎందుకంటే మన మీద భారీగా జరుగుతుంది నుండి స్టార్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్ కూడా చేయండి రేపు కవిత అరెస్ట్ ఉంటదా ఉండదా అనేది కూడా మీరైతే చెప్పండి దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూడండి ఇక్కడ వీళ్ళు కామెంట్లను కూడా చూద్దాం ఒకసారి